స్టోరీ వచ్చేసి ఇట్స్ అంటే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక జస్ట్ చిన్నగా చెప్పాలంటే ఒక 2007లో గోకుల్ చాట్ దగ్గర ఒక బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోల్పోతాడనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ సిస్టర్. సో అలాంటి క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అక్కడ దాకా నేను చెప్తాను. సో జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో బేసిక్గా నేను ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా ఈ మూవీలో. సో ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేయడము. అండ్ అలాగే సో ఈ సినిమా మొత్తం నాకు మొన్న వచ్చి డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు, మధు గారు. సో స్టోరీ చాలా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మేము డైలాగ్ వెర్షన్ మీద ఫుల్ వర్క్ చేసి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేయబోతున్నాము. సో ఈ సినిమాలో తను జీవన్ ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ హీరో అండ్ ఆల్సో ఈ ఫిల్మ్లో. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ శివశంకర్ మాస్టర్ సాంగ్స్. సో నేను ఇప్పటిదాకా నేను మాస్టర్తో ఇప్పటిదాకా ఎప్పుడు వర్క్ చేయలేదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ ఆల్సో. అండ్ సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమాని ఈ స్క్రిప్ట్ వినగానే ఆయనకు చాలా బాగా నచ్చింది. సో ఆయన కూడా ఈ సినిమాని బాగా నమ్మి డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని చేస్తున్నాం. సో మీ అందరం యూనో వీ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ దాట్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అండ్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అండ్ బిసైడ్స్ దిస్ ఇంకో ప్రాజెక్ట్ కూడా నేను యాక్చువల్లీ చేస్తున్నాను. అండ్ అది దాని డీటెయిల్స్ ఇంక తర్వాత చెప్తాను. సో చంద్ర మహేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్. సో దట్స్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఈ 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేస్తున్నాను. అండ్ త్వరలో ఇంకో 2 ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్. మంచి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చాను. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.